రాష్ట్రంలోను దేశంలోను జీఎస్టీ ట్యాక్స్ అంటూ ఉన్నా విన్నామన్నా, కానీ ఈ పలాసలో మాత్రం టీఎస్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ ట్యాక్స్ వేస్తా ఉన్న పరిస్థితిని కూడా మీరు చెప్పినప్పుడు నేను విన్నా, ఏ రకంగా ప్రతి జీడిపప్పు ప్యాకెట్ మీద 10 రూపాయలు ఇక్కడ ఎమ్మెల్యే గారి అల్లుడికి ట్యాక్స్ కడతా ఉన్నారో పరిస్థితిని మీరు చెప్పిన మాటలు విన్నా. వ్యాపారులపై వేధింపులు, వినకపోతే అధికారులతో దాడులు, అన్నీ కూడా నేను చూసా విన్నా. బావలపాడు పోటు గురించి పోటు వస్తుంది అని చెప్పి ఆనందం కొద్దో గొప్ప ఉన్నా, పోటు వల్ల మాకేమి మేలు జరుగుతుందన్నా అని చెప్పి అంటా ఉన్నా మీ స్వరం నేను విన్నా. పోటీతో పాటు అక్కడే మత్స్యకారులకు కూడా ఒక ఫిషింగ్ హార్బర్ కట్టాలని, పోటు వచ్చినప్పుడు ఆ పోటీలో స్థానికులకే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు రావాలని, పోటు కోసం భూములు పోలు కోల్పోతా ఉన్నా ఆ ప్రజలకు ఇచ్చే సొమ్ము అతి తక్కువగా ఇస్తా ఉన్నారని మీరు చెప్పిన ప్రతి బాధ నేను విన్నా. తిత్లీ తుఫాను వచ్చింది, తిత్లీ తుఫాను వచ్చినా కూడా రైతులకు ఇప్పటికీ కూడా పరిహారం సక్రమంగా అందలేదు అని చెప్పి మీరు చెప్పిన మాటలు విన్నా. రెండో విడత జాబితా విడుదల కాలేదు అని మీరు చెప్పిన బాధలు విన్నా. ఇచ్చిన చెక్కులు చాలా వరకు చెల్లుబాటు కావడం లేదు అని చెప్పి మీరు చెప్పిన అంశాలను విన్నా. కొబ్బరి చెట్లకు ఇస్తా ఉన్న కాంపెన్సేషన్ 1500 రూపాయలు తక్కువ అని మీరు చెప్పిన మాటలు విన్నా. జీడి తోటకు హెక్టార్కు ఇస్తా ఉన్నా 30,000 రూపాయలు చాలా తక్కువ అన్నా అని మీరు అంటా ఉన్న మాటలన్నీ విన్నా. ఆ రోజు నేను అన్న మాటలు కూడా నాకు బాగా గుర్తున్నాయి. ఆ రోజు నేను చెప్పా, తిత్లీ తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతన్నకు నేను చెప్పా, కొబ్బరి చెట్టుకు 1500 కాదు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 3000 రూపాయలు చేస్తాము అన్న మాటలు నాకు గుర్తున్నాయి. జీడి తోటలకు హెక్టార్కు 30,000 రూపాయలు కాదు, దాన్ని 50,000 చేస్తాము అన్న మాటలు నాకు గుర్తున్నాయి.